ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సెల్ డెబ్బై ఐదు ఏళ్ల తర్వాత చరిత్రలో అత్యంత అధునాతన రైలు యొక్క ఉత్పత్తి చరిత్రనే సృష్టించింది బిలాయ్ స్టీల్ ప్లాంట్లో హై స్పీడ్ ఫ్లైట్ కారిడార్లు మెట్రో ప్రాజెక్టుల కోసం హెడ్ ఆర్డెన్లో రైలు ఉత్పత్తిని సేల్ ప్రారంభించనుంది మరి ఆ తాజా వార్తల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకొని ఇలాంటి కొత్త జర్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే భారతదేశ ప్రభుత్వ యజమాన్యంలోని ఉక్కు తయారీ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ సంవత్సరం హై స్పీడ్ ఫ్లైట్ కారిడార్లు మరియు మెట్రో రైలు ప్రాజెక్టులలో ఉపయోగించే పరిమిత పరిమాణంలో ప్రత్యేక రైళ్లు ఉత్పత్తి చేయడాన్ని ప్రారంభిస్తుందని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు ఎస్సీఐఎల్ ఛత్తీస్గఢ్లోని భిలాయ్ స్టీల్ ప్లాంట్లో హెడ్ హార్డెన్స్ రైలును ఉత్పత్తి చేయడానికి కొత్త యూనివర్సల్ రైల్ మిల్లుని స్థాపించింది హేడ్ హార్డెడ్ రైలు ఇంకా లో ఉంది మరియు ట్రయల్ విజయవంతమైతే కంపెనీ ఉత్పత్తి చేయాల్సిన పరిణామాన్ని ఖరారు చేసే స్థితిలో ఉంటుందని సేల్ డైరెక్టర్ ఫైనాన్స్ అనిల్ కుమార్ తులసియాని క్యూ వన్ ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా తెలిపారు హెడ్ హార్ట్ నెట్ పట్టాలు సాధారణంగా మెట్రో రైలు ప్రాజెక్టులు మరియు హై స్పీడ్ ఫ్లైట్ కారిడార్లలో ఉపయోగించబడతాయి ఇవి రైలు పుణ్యాలు వేగం మరియు యాక్సిల్ లోడ్లు కారణంగా ఏర్పడే దుస్తులు మరియు మెటీరియల్ అలసటకు వ్యతిరేకంగా గరిష్ట మన్నిక అవసరం తల గట్టిపడే సాంకేతికత ఒక ప్రత్యేక ఉష్ణ చికిత్స ప్రక్రియను కలిగి ఉంటుంది ఇది సాధారణ రైలుతో పోలిస్తే దాదాపు యాభై శాతం అధిక కాఠిన్యాన్ని సాధించడానికి ఖచ్చితమైన ఉష్ణోగ్రత నియంత్రణ అవసరం రెండు వేల పదహారులో ఎస్ఏఐఎల్ తన భిలాయ్ స్టీల్ ప్లాంట్లో తన కొత్త యూనివర్సల్ రైలు మిల్లు నుంచి నూట ముప్పై మీటర్లు రైలు యొక్క వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది మిల్లులోని ఆటోమేటెడ్ ఫ్లాష్ బట్ వెల్డింగ్ మెషిన్ పూర్తిగా ఆటోమేటెడ్ ల్యాంక్ రైల్ హ్యాండ్లింగ్ సదుపాయాన్ని ఉపయోగించడం ద్వారా కొత్త రైలు మార్గాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడుతుంది సెయిన్ భారతదేశంలో అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీలలో ఒకటి ఇది ప్రధానంగా దేశంలోని తూర్పు మరియు మధ్య ప్రాంతాలలో ఉన్న ఐదు ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లు మరియు మూడు ప్రత్యేక స్టీల్ ప్లాంట్లలో ఇనుము మరియు ఉక్కును ఉత్పత్తి చేస్తుంది భారతీయ రైల్వేలు ప్రస్తుతం హైగ్రిడ్ పట్టాల కోసం సంవత్సరానికి ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల అవసరాన్ని అంచనా వేసింది ఇది వెయ్యి ఎనభై హెచ్ హెచ్కి ఉన్నతమైన గ్రేడ్ ట్వంటీ ట్వంటీలో జిందల్ స్టీల్ అండ్ పవర్ భారతదేశంలోని మెట్రో రైల్ ప్రాజెక్టులకు హెడ్ హార్డెడ్ పట్టాలను సరఫరా చేసిన మొదటి కంపెనీగా అవతరించింది జేఎస్పిఎల్ కోల్కతా మెట్రో యొక్క జోకా ఎస్ప్లా నేడ్ కారిడార్ను పూర్తి చేయడం కోసం రైల్ వికాస్ నిగం లిమిటెడ్ టెన్ ఎయిటీ గ్రేడ్ హెడ్ హార్డ్ నెట్ పట్టాలను సరఫరా చేస్తుంది సంస్థ యొక్క సిక్స్టీ ఈ వన్ డబల్ వన్ సెవెన్ ఫైవ్ హీ ట్రీటెడ్ రైల్స్ను రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆమోదించింది ప్రధానంగా మెట్రో రైల్ కార్పొరేషన్లు హై స్పీడ్ కారిడార్లు మరియు బుల్లెట్ ట్రైన్ల ద్వారా ఉపయోగించబడుతుంది సిక్స్టీ ఈ వన్ లెవెన్ సెవెన్ ఫైవ్ హెచ్డి రైళ్లు రైల్ ప్రొఫైల్కు సంబంధించి యూరోపియన్ ఆర్ త్రీ ఫిఫ్టీ హెచ్డి గ్రేడ్కు సమానం ఓకే ఫ్రెండ్స్ మరి విన్నారుగా సరికొత్త వార్త ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్